ఈ మధ్యకాలంలో ఈ మన టీవీలలో పేపర్లలో కానీ ఈ పొలిటికల్ లీడర్లు అదుపు తప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో కష్టపడి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటేనే ఈ సమాజం సుఖశాంతులతో మనవడ కొనసాగిస్తుందనేది మర్చిపోకూడదు. ఈ జిల్లా ఫ్యాక్షనిస్టులకు నక్సలిజానికి పెట్టింది పేరు. అటువంటి నక్సలిజాన్ని కరుడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని ఒంటి చేత్తో అణిచివేసిన ఘటనను అణిచివేసిన విషయాన్ని పొలిటికల్ లీడర్లు మరవరాదు. ఈ మధ్యకాలంలో ఒక పార్టీని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ అదుపు తప్పి పోలీసు వ్యవస్థను చాలా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఇప్పటి నుంచి ఏ ఎంపీ మాట్లాడినా ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నాలుకను కోస్తాం, ఇది గుర్తెరగాలి. ఇప్పటి వరకు సంయమనం పాటించడం, ఇప్పటి నుంచి ఉత్తరోత్తర ఏ ఎంపీ మాట్లాడినా ఏ ఎమ్మెల్యే కానీ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడితే వాళ్ళ నాలుకను తెగ్గోస్తాం అనేది మైండ్లో పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. జేసీ దివాకర్ రెడ్డి గారు కామెంట్ చేసి చాలా దొరుకుతుంది కదా, ఎందుకోసం ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలేదంట? దాని మీద మేము ఇంకా ఆఫీసర్లతో అంటే వివిధ బందోబస్తుల్లో వివిధ పనులలో ఉండి ఈ మధ్యకాలంలో అందరం కలవలేదు, మాట్లాడలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుని దాన్ని చెప్తాను. ఇంతవరకు నాకు ఐడియా లేదు దాని మీద. సాక్షాత్ డిఎస్పి దళిత సామాజిక వర్గానికి చెందిన డిఎస్పిపై అనుచితంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. అంటే టీడీపీ రూలింగ్ పార్టీ ఎంపీ అని వదిలేశారా లేకపోతే ఏంటి? రూలింగ్ లేదు, గీలింగ్ లేదు. పోలీసు వ్యవస్థకు రూలింగ్ ఏముంది? రూలింగ్లో లేనోడు ఏముంది? రూలింగ్లో లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, చూడలేదా ఒకటి రెండు ఘటనలు. వైఎస్ఆర్ పార్టీలు కూడా మాట్లాడినారు కదా, వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇద్దరిద్దరే. పోలీసులు మాట్లాడితే ఏదో వాళ్ళ కొమ్ములు వస్తాయనుకుంటున్నారు, అది కుదరదు. ఇప్పటి నుంచి ఉపేక్షించము, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. బియాండ్ ది లిమిట్స్ మాట్లాడి, మనసులో మనోభావాలను దెబ్బతినట్లు మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడి, మా భార్య పిల్లలకు మగాలు చూపించాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. ఇజ్రాయెల్ తో సమానంగా పోల్చారు పోలీసులు, ఎట్లా చూస్తుంది అసోసియేషన్? ప్రతిపాసుగా మొగలమై పోలీస్ వ్యవస్థ లేక వచ్చినాం. గొజ్జలమా? మొగలమై పోలీస్ వ్యవస్థ లేక వచ్చినాం. కామెంట్ చేసినప్పటికీ పోలీస్ చెప్తున్నా కదా, దానికి సమాధానం చెప్తున్నా కదా. గొజ్జల్లో అనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా కదా సమాధానం. మొగలై పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాం.